సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు అందరూ లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని విధాలుగా పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కొద్దిగా కళ్ళుప్పుతో ఎవ్వరికీ తెలియకుండా ఇలా కనుక చేసినట్లయితే తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం ఆర్థిక సమస్యలతో మీరు కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే భరించలేని కష్టాలతో మీరు కానీ సతమతమవుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని కళ్ళు చేయండి ఎవరైతే ఈ పరిహారాన్ని మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పాటిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది ఎవరైతే భరించలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో వారు ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకున్న తర్వాత ఈ పూజలో ఒక పసుపు రంగు గుడ్డను తీసుకుని అందులో కొంచెం కళ్ళు ఉప్పును వేసి ఆ కళ్ళు ఉప్పులో కొంచెం పసుపు కుంకుమను వేయాలి ఈ పసుపు కుంకుమ మనం లక్ష్మీదేవి యొక్క పూజకు ఉపయోగించిన పసుపు కుంకుమ అయి ఉండాలి ఈ పసుపు కుంకుమను ఈ కళ్ళు ఉప్పు మీద వేసి పూజని ఉదయం పూట సాయంత్రం పూట పూర్తి చేసిన తర్వాత రాత్రిపూట అందరూ నిద్రించిన తర్వాత కళ్ళు ఉప్పు వేసిన ఈ పసుపు రంగు గుడ్డను ఒక మూటలా కట్టి ఎవరికంట పడకుండా ఎవరికి తెలియకుండా రహస్యంగా రాత్రిపూట మీరు డబ్బును దాచే చోట పెట్టాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తించి వాళ్ళ జీవితాల్లోని మార్పు వచ్చి అపర కుబేరులు అవుతారు ఈ పరిహారం మీరు కూడా ప్రయత్నించి చూడండి తప్పకుండా ఆ సిరులు తల్లి అనుగ్రహం పొందుతారు మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ